కృషి క్రియేషన్స్ బ్యానర్లో కోటేశ్వరరావు గారు ప్రొడ్యూసర్గా, సో హేమంత్ కార్తిక్ గారి దర్శకత్వంలో, శ్రవణ్ గారి సంగీత సారథ్యంలో, మన అనురాగ్ గారు అండ్ అలాగే శ్వేత నటించిన చిత్రమే మళ్ళీ మళ్ళీ చూసా. ఎస్, అంటే చిన్న సినిమాలు పెద్ద సినిమాలు అని కాకుండా కంటెంట్ ఉన్న సినిమాలు మంచి సినిమాలు అని ప్రేక్షకులు ఆదరిస్తారని మళ్ళీ ప్రూవ్ అయింది. సో అందుకే ఈ సినిమాని మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేలా థియేటర్లోకి ప్రేక్షకులు వెళ్తున్నారు. ఇవాళ వారందరికీ కృతజ్ఞతలు చెప్పుకోవడానికే టీం ఇక్కడికి రావడం జరిగింది. సో నేను ఇందాకే ఇంటి వైపు వెళుతూ ఉంటే నాకు సక్సెస్ మీట్ ఉందని సతీష్ చెప్పగానే, అలా టెంపుల్ నుంచి కొంచెం ముందుకెళ్ళగానే అక్కడ ఒక బ్యానర్ కనిపించింది. సరే మళ్ళీ మళ్ళీ చూసా ఇప్పుడు ఇదే కదా వెళ్ళేది అని కింద చదివితే అనురాగ్ సేనా అని చెప్పి ఉందన్నమాట ఫ్యాన్స్. ఇది సీరియస్లీ క్లిక్ చేద్దాం అనుకున్నాను, బట్ అక్కడ ట్రాఫిక్ ఉండడంతో నేను తొందరగా మూవ్ అవ్వాల్సి వచ్చింది. సో కంగ్రాచులేషన్స్ టీమ్ అందరికీ అనురాగ్. సో ఆ సెలబ్రిటీ అదంతా మీరు ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ సక్సెస్ ఇలానే ఇంకా ముందు ముందుకెళ్ళాలి. జస్ట్ ఇవాళ సాటర్డేనే, సో రేపు సండే మండే ఇలా ఇంకా ఇంకా పోలడం మీ నెంబర్స్తో అది పరిగెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఎస్, సో మంచి సినిమాలు డెఫినెట్గా ఓకే. సో మాకైతే ఎక్కడ మీరు కొత్తగా చేసినట్టు అనిపించలేదు, ఎప్పటి నుంచో నాకు తెలిసి చిన్నప్పటి నుంచి అనుభవం ఉన్నట్టే అనిపించింది. అంటే ఆ ప్యాషన్ అలా కనిపిస్తూ ఉంటుంది. అండ్ డెఫినెట్గా ఇందులో మాటలు పాటలు ఈ చిత్రానికి ఇచ్చిన ట్రీట్మెంట్ ఎవ్రీథింగ్ సూపర్. అందుకే ఈ చిత్రానికి డెఫినెట్గా బుక్ మై షోలో మంచి ఇది ఉంది. అండ్ అంతేకాకుండా మంచి మంచి రివ్యూస్ కూడా వస్తున్నాయి. ఇది ఇలానే కొనసాగాలని కోరుకుంటూ ముందుగా ఈ చిత్ర డైరెక్టర్ని అయితే వేదిక మీదకి రమ్మని అనుకుంటున్నానండి. మళ్ళీ మళ్ళీ ఇలానే మీరు స్టేజ్ మీద ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ ఎక్కడున్నారు లైట్? ఓకే, మీరు లైట్ వెనకాల ఉండడం వల్ల కనిపించలేదు. హేమంత్ కార్తిక్, ఒకసారి టీమ్ క్లాప్స్ కొట్టండి. ఏమైందండి, నర్వస్నెస్ వల్ల వచ్చిన ఎక్స్ప్రెషన్? అది యాక్టర్స్ మాత్రం ఎక్స్ప్రెషన్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారా మీరు? ఓకే, నేను మాట్లాడేటప్పుడు ఇబ్బంది పెడతాను, ఇప్పుడు ఎందుకు ఇబ్బంది పెట్టడం కానీ. ఎస్, సో అలాగే కళ్యాణ్ గారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఒక సినిమాని మహావీర్ గారు ఇక్కడ ఉన్నారు సరేదా, ఓకే ఓకే, నెక్స్ట్ షూట్లో కూడా బిజీగా ఉన్నారండి టెక్నీషియన్స్ ఇంకో సక్సెస్ ఇవ్వడానికి ఇంకొక సక్సెస్ అందుకోవడానికి. ఎస్, లిరిక్స్ అందించిన తిరుపతి జవాన్ గారు వేదిక మీద రాసిందా స్వాగతం పలుకుతున్నాను. అలాగే డీఓపీ ఎలేందర్ గారిని కూడా వేదిక రాసిందా స్వాగతిస్తున్నాము. సతీష్ ఎక్కడున్నాడు? కమ్ సతీష్. శ్వేత అవస్థి గారిని వేదిక రాసిందా స్వాగతిస్తున్నాము. అండ్ చాలా చాలా అమ్మాయి ఇక్కడ ఎంత బ్యూటిఫుల్గా కనిపించిందో స్క్రీన్ మీద కూడా అంతే బ్యూటిఫుల్గా పర్ఫామ్ చేయడం జరిగింది. సో అందం అభినయం కూడా ఉందన్నమాట. ఇంకా ఈ టీమ్కి పనిచేసిన వారందరూ కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ఎవరెవరు ఉన్నారు? ఇక్కడికి వచ్చేసిన మీడియా మిత్రులకి అండ్ నా సినిమా యూనిట్కి థ్యాంక్స్. నాకు ఈ చిత్రంలో అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ హేమంత్ కార్తిక్కి థ్యాంక్స్, అండ్ మా హీరో అనురాగ్ బ్రదర్కి చాలా థ్యాంక్స్. ఇట్లానే ఇలాంటి సినిమాలు ఇంకా చాలా చేయాలని చెప్పేసి నేను మా హీరో అనురాగ్ గారిని కోరుకుంటున్నాను. ఇలాంటి సక్సెస్ మీట్లు ఇంకా చాలా చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ ఆల్. Thanks to all the media members for the involving in this event, the success of Malli Malli Chusa. నాకు ఈ సినిమా ఆపర్చునిటీ ఇచ్చినందుకు మా ప్రొడ్యూసర్ కోటేశ్వరరావు గారికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఆయన గురించి ఒక అంటే ఐ వాంట్ టు టెల్ సంథింగ్. ఏంటంటే చాలామంది నేను చాలా చాలాసార్లు కొన్ని ఇయర్స్ నుంచి ట్రయల్స్ చేస్తూ ఉన్నాను, కానీ ఫస్ట్ సినిమా నాకు ఇది వచ్చింది. చాలామంది ఏమన్నారంటే ఇంత చిన్న ఏజ్ అప్పుడే అవసరమా, ఇంకా నీకు చాలా ఏజ్ ఉంది ఇలా మాట్లాడేవాళ్ళు. కానీ మా ప్రొడ్యూసర్ గారు మాత్రమే ఏజ్ కాదు టాలెంట్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఆయన ఏమన్నాడంటే నాతో, ఒకసారి ఐఏఎస్ ఆఫీసర్ ఉంటాడు ఆయన వచ్చినప్పుడు కానిస్టేబుల్స్ హెడ్ కానిస్టేబుల్స్ ఎస్ఐలు ఎవరైనా సరే సెల్యూట్ కొట్టాల్సిందే. ఐఏఎస్ ఆఫీసర్ ఏజ్ చిన్న ఉండొచ్చు, వాళ్ళకి పెద్ద ఉండొచ్చు, వాళ్ళకి ఎంత ఎక్స్పీరియన్స్ అయినా ఉండొచ్చు, సో టాలెంట్ అనేది చాలా ఇంపార్టెంట్, నేను నీలో అది చూసా అన్నారు. ఆయనకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్.
నెక్స్ట్ మా హీరో అనురాగ్, మేమిద్దరం బ్రదర్స్ లాగా. ఈ సినిమాలో నాకు ఆల్మోస్ట్ ఆల్ టెక్నీషియన్స్ అంతా ఒక బ్రదర్లీ రిలేషన్ ఉంది మా అందరికి. నేను అందరినీ అన్న అన్న అని పిలుస్తుంటాను. ఇంకా మా హీరో నాకు దానికంటే ఎక్కువ, మేము ఆల్మోస్ట్ ఒకటే ఫ్యామిలీ మెంబర్. ఒక బ్రదర్స్ ఎలా ఉంటారో అంత క్లోజ్గా ఉంటాం. నన్ను అందరికంటే బాగా అర్థం చేసుకున్న వ్యక్తి కూడా మా హీరోనే. మా మధ్య అంత కోఆర్డినేషన్, అంత కోఆపరేషన్ ఉంది కాబట్టి సినిమా ఇంత బాగా వచ్చింది. మిగతా టెక్నీషియన్స్ కూడా అంతా టెక్నికల్గా నాకు ఈ సినిమా, ఈ సినిమాలో బాగా సపోర్ట్ చేసింది అయితే మా డిఓపి కళ్యాణ్ అన్న, అందరిని అన్న అనే పిలుస్తుంటా. ఆయన వేరే షూటింగ్ ఉండి ఇక్కడికి రాలేకపోయారు. ఆయన రాలేకపోయారు కానీ నాకు చెప్పారు ఇట్లా ఇట్లా సక్సెస్ మీట్ ఉందన్న, డెఫినెట్గా రావాలంటే నేను ట్రై చేస్తా తమ్ముడు, నాకు సిక్స్ ఓ క్లాక్ ఈవినింగ్ 6 PMకి ప్యాకప్ అయిపోద్ది. కానీ అవుట్స్కర్ట్స్లో ఉన్నది ఆయన, సో రాలేకపోయారు. కానీ నువ్వే మీడియా వాళ్ళకు తర్వాత ఈ మూవీ సక్సెస్ చేసిన ఆడియన్స్ అందరికీ థ్యాంక్స్ చెప్పన్నారు, సో ఆయన తరఫున థ్యాంక్స్ చెప్తున్నాం. నెక్స్ట్ మ్యూజిక్ శ్రవణ్ భరద్వాజ్ గారు. నా ఫీలింగ్ ఏంటంటే ఇప్పటిదాకా ఆయన చేసిన సినిమాల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఆల్బమ్స్ ఇది. మళ్ళీ రావా తర్వాత ఆల్మోస్ట్ అన్ని సాంగ్స్ చాలా బాగుంటాయి. ఇప్పటిదాకా వినని వాళ్ళు ఉంటే వినడానికి ట్రై చేయండి, బాగుంటాయి. జనరల్గా సినిమా సాంగ్స్ ఫస్ట్ టైం వినగానే అంత ఎక్కువ, కానీ మా సినిమాలో ఫస్ట్ టైం వినగానే ఎక్కుతాయి బాగా, అంటే నచ్చుతాయి. ఆల్మోస్ట్ అన్ని మెలోడీస్ అన్నీ బాగుంటాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలెందర్ మహావీర్, ఆయన ఆయన కూడా ఎందుకో రాలేకపోయారు. వస్తున్నా అని కాల్ చేశారు కానీ ఎందుకో తెలియదు రాలేదు. ఆయన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకి చాలా ప్లస్ అయిందని నా ఫీలింగ్. ఆయన చాలా కష్టపడి చాలా హార్డ్ వర్క్ చేశారు, చాలా తక్కువ టైం మనకి ఇచ్చింది. ఆయన సరే అంత తక్కువ టైంలో ఒక పెద్ద సినిమాకి ఎలా ఇవ్వాలో ఎలా ఇస్తారో అంత ఆ రేంజ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చారు. ఆయనకు కూడా చాలా థ్యాంక్స్. ఇంకా మా ఎడిటర్ సత్య అన్న, ఆయనను కూడా ఆల్మోస్ట్ అందరూ నేను అన్న అన్న అనే పిలుస్తూ ఉంటా, అంత రిలేషన్ ఉంది నాకు. ఆయన కూడా నాకు చాలా సపోర్ట్ చేశాడు సినిమా ఎడిటింగ్లో. అంటే అనవసరమైనవి డిస్కస్ చేసి, తమ్ముడు ఇది అవసరమా ఇది తీసేద్దాం ఇట్లా ప్రతిదీ డిస్కస్ చేసి నేను ఓకే అని చెప్తేనే, అంటే నా డిసిజన్ ఆయన తీసుకొని అన్నీ ఓకే చేసి చేశాడు. సో థ్యాంక్స్ టు ఆల్ మై టెక్నీషియన్స్ ఫర్ హెల్పింగ్. ఇంకా ఫైనల్గా నేను మర్చిపోయా అనుకుంటున్నదేమో, మర్చిపోలేదు, హీరోయిన్ గురించి మాట్లాడాలి. అమ్మాయి తెలుగు అమ్మాయి కాదు కానీ తెలుగు చాలా బాగా అర్థం చేసుకుంటుంది. మన తెలుగు వాళ్ళకంటే కూడా చాలా బాగా అర్థం చేసుకుంటుంది. ఇంకా యాక్టింగ్ విషయంలో తను చాలా ప్యాషనెట్. అంటే మనం చెప్పాలి, అర్థమయ్యేటట్టు చెప్పాలంతే, చెప్తే చాలా ఈజీగా చేసేస్తుంది. మంచి ఫ్యూచర్ ఉంది. నా ఫీలింగ్ ఏంటంటే ఫ్యూచర్లో చాలా పెద్ద హీరోయిన్ అయిపోద్ది, మాకంటే చాలా ఎదుగుతుంది అని కూడా అనుకుంటున్నాను. ఇంకా మా పియాబో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా చేస్తారు ఆయన, ఫస్ట్ టైం ఫస్ట్ మూవీ. ఆయన లేకపోతే ఈ సినిమా లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే వితౌట్ సతీష్ అన్న ఇన్వాల్వింగ్ ఇన్ దిస్ ప్రాజెక్ట్ ఈ మూవీ కంప్లీట్ అవ్వదు. ఆయన చాలా ఈ సినిమాకు చాలా హెల్ప్ చేశారు ఆయన. నాకు కూడా పర్సనల్గా చాలా హెల్ప్ చేశారు, నాకు చాలా సపోర్ట్ ఇచ్చారు. థ్యాంక్స్ అన్న. ఓకే సారీ. ఓకే ఇంకా మిస్టేక్ ఎవరి గురించి ఆయన మర్చిపోయి అంటే సారీ, ఆల్మోస్ట్ అందరినీ చెప్పేసా. ఆడియన్స్ అంటే ఫస్ట్ టైం మైక్ తీసుకున్నాను, ఇప్పటిదాకా ఎప్పుడు మాట్లాడలేదు, అందుకనే కొంచెం ఆ ఫీలింగ్ వల్ల కొంచెం తడబడుతున్నానేమో అని నాకైతే భయం లేదు. ఆడియన్స్ ఇప్పుడు దాకా సినిమా ఇంకా చాలామంది చూడలేదు, కొంతమంది చూశారు, చూసిన వాళ్ళంతా చాలా బాగుందని చెప్తున్నారు. కొంతమంది జెన్యున్గా చెప్తున్నారు, కొంతమంది పక్కన వాళ్ళు చెప్తున్నారని చెప్తున్నారు. ఎలా అయినా సరే అంటే మా ఫీలింగ్ ఏంటంటే మేమైతే చాలా హార్డ్ వర్క్ చేసాం, చాలా కష్టపడ్డాం, మంచి అవుట్పుట్ తీసుకొచ్చాము, మంచి సినిమా చేసాం. ఏదో కమర్షియల్గా ఒక 4 లిప్ లాక్స్ పెట్టేసి సినిమా హిట్ చేసేసుకుందాం, హీరోయిన్తో ఒక 2-3 ఐటమ్ సాంగ్స్ పెట్టేసి, లేకపోతే ఎక్స్పోజింగ్ చేసేసి షార్ట్ డ్రెస్ వేసేసి డబ్బులు తెచ్చేసుకుందాం అనే ఫీలింగ్తో చేయలేదు. మంచి సినిమా చేయాలనుకున్నాం, మంచి సినిమా చేసినాం.
ఇంకా చాలా చాలా మంచి సినిమా చేస్తాం. అంటే స్టోరీ బేస్డ్ సినిమా ఏదో చేసామంటే చేసామన్నట్టు కాకుండా ఉండాలి, సినిమాలో మ్యాటర్ ఉండాలి. ఎందుకు చేస్తున్నాం సినిమా? సినిమా అనేది డెఫినెట్గా కమర్షియల్ వరల్డ్, సినిమా అనేది ఈ కమర్షియల్ వరల్డ్లో కూడా సినిమా ఇన్ఫ్లుయెన్స్ డెఫినెట్గా పబ్లిక్లో ఉంటుంది, 100% ఉంటుందని చెప్పను కానీ కొంచెం అట్లీస్ట్ కొంచెమైనా ఉంటుంది. కాబట్టి సినిమా అనేది ఒక రెస్పాన్సిబిలిటీ, ఏదో డబ్బుల కోసం సినిమాలు చేసే వాళ్ళు ఇంకోలా ఉంటుంది, వాళ్ళకి కాకుండా ఒక రెస్పాన్సిబుల్గా ఫీల్ అయ్యి మా టీం అంతా ఈ సినిమా చేస్తారు. ఎస్పెషల్లీ మా ప్రొడ్యూసర్ గారు, తర్వాత మా హీరో అనురాగ్. సో ఒక రెస్పాన్సిబుల్గా ఫీల్ అయ్యి చేసాము, ఇంకా చాలా రెస్పాన్సిబుల్గా ఫీల్ అవుతాం, మంచి మంచి సినిమాలు చేస్తాం. ఇంకా ఫైనల్గా ఆడియన్స్కి ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, మీ అందరికీ చాలా థ్యాంక్స్. సినిమా ఇప్పటికీ పబ్లిక్లో ప్రస్తుతానికైతే చాలా పాజిటివ్ రివ్యూస్ ఉన్నాయి, బుక్ మై షోలో మంచి రివ్యూ ఉంది, తర్వాత వెబ్సైట్స్ కూడా మంచిగా రాశారు. నాకు పర్సనల్గా కొంతమంది వెబ్సైట్స్ నుంచి కాల్ చేశారు, చాలా బాగుంది అన్నారు, వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. ఇంకా పబ్లిక్ ఇంకా మా సినిమా చూడండి, వాళ్ళు కూడా చూడడానికి ట్రై చేయండి. వీలు చూసుకొని, ఎట్లనో వీకెండ్ కాబట్టి సాటర్డే సండే వీలు చూసుకొని మీ ఫ్యామిలీతో చూడొచ్చు. మంచి క్లీన్ సినిమా, సెన్సార్ సర్టిఫికేట్ యూబైఏ, కానీ మాది యూ సర్టిఫికేట్ సినిమా, ఎక్కడ ఎలాంటి 0% వల్గారిటీ ఉంటుంది, ఇంకా 100% ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అండి. ఈరోజు మా సక్సెస్ మీట్ని ప్రపంచం మొత్తం చూపించే మీడియా మిత్రులకి మరొకసారి నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటున్నాను. నేను ఫస్ట్ టైం సంధ్యా థియేటర్ అంటే క్రాస్ రోడ్లో వెళ్ళి చూశానండి టీంతో పాటు. అక్కడ వచ్చే రెస్పాన్స్ మాత్రం అదిరిపోయిందండి. ఎందుకంటే మంచి మంచి సినిమాలు కానీ అక్కడ వచ్చే రెస్పాన్స్ ఎలా ఉంటుందని అండి, సినిమా హిట్ అయితే హిట్ అంటారు, ఫ్లాప్ అయితే ఫ్లాప్ అంటారు. అంతేగాని ఏదో డబ్బులు ఇచ్చి లేకపోతే ఇంకొకటి పిలిపించి చేసే విధంగా అయితే అది కాదు. అది ఆ నమ్మకం నాకు ఉంది. ఎందుకంటే ఇంతకుముందు పూరి జగన్నాథ్ గారు చేసిన సినిమా ఒకటి రామ్ హీరోగా చేశారు కదా, ఆ సినిమా అక్కడే ఇస్మార్ట్ శంకర్ ఫస్ట్ ఇన్ టాక్ అక్కడే విన్నాను, చాలా బాగుంది అనేసి మా ఫ్రెండ్స్ చెప్పారు. సో ఆ థియేటర్లో అందరితో పాటు కలిసి చూడడం ఫస్ట్ టైము, అక్కడ వచ్చే రెస్పాన్స్ అదిరిపోయిందండి, చాలా బాగుంది. ఈ సినిమాలో అన్ని పాటలు రాసే అవకాశం కల్పించిన మా హీరో గారికి అండ్ డైరెక్టర్ గారికి, మా ప్రొడ్యూసర్ కోటేశ్వరరావు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే సతీష్ అన్న, ఇంకోసారి చెప్తున్నాను, మా లాస్ట్ టైం కూడా ట్రైలర్ రిలీజ్ చెప్పాను, ఫస్ట్ ఒక సాంగ్ నాకు ఇమ్మని చెప్పారు, చూద్దాం కొత్త కూరడు ఎలా ఉంటే రాద్దామని చెప్పేసి. సో ఫస్ట్ సాంగ్ రాసిన తర్వాత సెకండ్ సాంగ్స్ రాద్దామని చెప్పారు, అలా అన్ని 1 by 1 ఇచ్చారండి. థ్యాంక్ యూ అన్న. ఇంకా మా రాంబాబు గారు, ఎంత టెన్షన్లోనో కూడా ఎవరికైనా డబ్బులు కావాలంటే ప్రశాంతంగా పక్క రండి పిలిపించి ఇవ్వటం, లేదంటే ఫోన్ చేసి ఇవ్వటం, అంత టెన్షన్లో కూడా థ్యాంక్ యూ సార్. హీరోయిన్ కోసం చెప్పాలంటే మనం ఏం చెప్పలేమండి, ఎందుకంటే హీరో గారు ఆల్రెడీ చెప్పేశారు. నెక్స్ట్ మా హీరో సారీ హీరో గారు చెప్తారండి. ఇంకా హీరో కోసం చెప్పాలంటే ఫస్ట్ నేను ఎడిటర్ రూమ్లో చిన్న చిన్న స్క్రీన్లో చూశానండి, ఏంటి ఎలాగున్నాడు, సరే ఎలాగో రెస్పాండ్ ఎట్లా వస్తుంది అనుకున్నాను. కానీ 70mm స్క్రీన్ మీద చూసేసరికి మా అసలు ఏదో ఒక పెద్ద యాక్టర్ని చూసినట్టు ఫీలింగ్ వచ్చింది సార్. సూపర్ సార్, ఒక్క పాట పాడు అంటే ఇంతకు మన చాలా బాగున్నాయి పాటలు అన్నారు కదా, జస్ట్ సార్ రైటింగ్ వరకే కానీ పాడడం వరకే అంటే ఒక 2 lines పాడలేదు. ఓ ఏబీసీడీ పాడమని చెప్పి పాడమంటారా? ఆ సినిమాలో పాపం అల్లు సీరియస్ గారు పాడమని చెప్పారు, రికమెండ్ చేస్తే పాడుతున్నాను. ఈ వేదిక పైన మా హీరో గారు పాడమని చెప్పారు, పాడుతున్నాను. చినుకు నాకు చూపే చిన్నదాని రూపే కళ్ళలో దాచేయనా, నిన్న మొన్న ఊహే నేడు నిజమయ్యే నన్ను నేను గెల్లి చూడరా, ఈ చిన్ని గుండెకే ఇంత ఆనందమే ఈ చిన్ని నింగినున్న ఈ వర్షమే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం.
మీడియా వాళ్ళకి ఇంకొకసారి థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే మా సక్సెస్ని 10 మందికి ఈ ప్రపంచానికి చాటి చెప్పే విధంగా మీరేనండి. మీరు లేకపోతే ఏ ప్రమోషన్ కూడా ఏది కూడా ఏది బయటికి రాదు. అందుకని ఇంకొకసారి థ్యాంక్స్ చెప్పుకుంటానండి. థ్యాంక్ యూ అండి. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి అందరికీ నమస్కారం అండి. బేసిక్గా ఈరోజు ఈ స్టేజ్ మీద ఉన్నా అంటే దానికి కారణం నాకు నా మీడియా. ఇక్కడ నిలబడ్డా అంటే నా మీడియా ప్రతి ఒక్క ఫ్యామిలీ అంటే ఒక మెంబర్ ఒక ఫ్యామిలీలో ఒక మెంబర్ ఎలాగో అలా చూసుకుని ఈరోజు ఇక్కడ నిలబెట్టారు. నేను దాదాపు 10 సంవత్సరాల నుంచి మీడియాలో ఉన్నాను. చాలా కష్టాలు పడి ఫీల్డ్కి వచ్చాను. చాలా సపోర్ట్ చేశారు మీడియా. ఫస్ట్ యాజ్ అ ఫిలిం రిపోర్టర్గా స్టార్ట్ చేసినా కూడా అందరూ సపోర్ట్ చేశారు. అండ్ పిఆర్ఓగా దాదాపు 150 మూవీస్ వర్క్ చేశాను. వాళ్ళందరూ నేను ఈరోజు అన్ని మూవీస్ చేశానంటే కేవలం మీడియా వల్లే చేయగలిగాను. వాళ్ళందరికీ జీవితాంతం ఎప్పుడూ రుణపడి ఉంటాను. ఎంత ఎత్తుకెదిగినా కూడా ఎవరికైనా అనేది మీడియా అనేది మెయిన్ పిల్లరండి. మీడియా లేనిది ఏది చేయలేం మనం. మనం ఎంత ఖర్చు పెట్టినా ఏం చేసినా అనేది ఫస్ట్ ప్రమోషన్ అనేది మెయిన్ థింగ్ అండి. ఈ రోజుల్లో ప్రమోషన్ బట్టి సినిమాలు నిలబడుతున్నాయి ఓన్లీ. అలాంటి సినిమాను బయటికి తీసుకెళ్ళాలంటే కేవలం మీడియా వాళ్ళ వల్లే అవుతుందండి. అలాంటి మీడియాలో నేను పనిచేస్తున్నందుకు చాలా 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 గర్వపడుతున్నా. చాలా హ్యాపీగా ఉన్నానండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు మా ప్రొడ్యూసర్ గారు కొంచెం బిజీలో ఉండి రాలేకపోయారు. ఆయన కూడా అందరికీ మీడియా వాళ్ళందరూ చాలా బాగా సపోర్ట్ చేశారు. వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలపమన్నారు. నెక్స్ట్ ఇంక సినిమా గురించి మాట్లాడాలండి. ఈ సినిమా గురించి అందరి గురించి చెప్పేయచ్చు. కానీ ఇద్దరు పిల్లర్స్ ఉన్నారండి. ఆ ఇద్దరు పిల్లర్స్ లేకపోతే కృషి కన్స్ట్రక్షన్ కానీ కృషి క్రియేషన్స్ కానీ ఉండదు. రాంబాబు గారు, రాంబాబు అన్న, రాము అన్న ముందురే వీళ్ళేనండి. వీళ్ళు రాంబాబు అన్న గురించి చెప్పాలంటే షూటింగ్ జరుగుతుంది 25 కిలోమీటర్ల దూరంలో కాలేజీలో. వర్షం పడుతుంది 3:30కి ప్రతిరోజు కూడా. డేటు 4 అయ్యేప్పటికి పేమెంట్స్ అందరికీ క్లియర్ అండి. ఆ రోజు కూడా వర్షంలో 25 కిలోమీటర్లు బండి వేసుకొచ్చి పేమెంట్స్ క్లియర్ చేశాడండి నేను రాంబాబు. ఇంకా రామన్న లోపల అకౌంట్స్ ఏ చూడాలన్నా కూడా వీళ్ళే. ఇంకొకరి గురించి కంపల్సరీ చెప్పాలండి. ముఖ్యంగా మా అందరికీ అన్నం పెట్టి అరకు వెళ్ళినా వైజాగ్ వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా అంటే అక్కడ హోటల్ ఫుడ్ తెస్తే మళ్ళీ ఏమన్నా అంటే ప్రాబ్లం వస్తుందేమో అనుకుని తనే దగ్గర ఉండి వంట చేసి, హలో శివన్న, వంట చేసి అందరికీ ప్రేమతో ఒక ఇంటి భోజనం ఎలా ఉంటుందో ఆ రేంజ్లో పెట్టారండి మా శివన్న. శివన్న ఒకసారి రండి. ఇందాక నేను రాగానే కూడా మేడం మీ కేక్ చాలా బాగుంటుంది తినండి అంటారు. ముఖ్యంగా ఈ సినిమా పనిచేసిన ప్రతి క్రాఫ్ట్ వారు కూడా చాలా కష్టపడ్డారండి. 6 గంటలకి షూటింగ్ అంటే కంపల్సరీ 6 గంటలు లొకేషన్లో ఉండబట్టి మేము ఫస్ట్ షాట్ తీయడం కానీ ఇవన్నీ చాలా ఫాస్ట్గా జరిగేదండి. అందరూ కూడా చాలా సపోర్ట్ చేశారు. ముఖ్యంగా ఈ సినిమా పనిచేసిన వాళ్ళందరూ కొత్త వాళ్ళే. కొత్త వాళ్ళు అయినప్పటికి కూడా ఎక్కడ అసలు అంటే ఒక కొత్త వాళ్ళు చేసిన ఫీలింగ్ అయితే కలగలేదు. చాలామంది చెప్పారు అంటే ఒక మూవీ లొకేషన్స్ కానీ అన్నీ చాలా బాగున్నాయని. మా డైరెక్టర్ కానీ మిగతా ఆర్టిస్టులు కానీ హీరోయిన్ కానీ అందరూ కూడా చాలా సపోర్ట్ చేశారండి ఈ సినిమా బాగా రావడానికి. ఈ సినిమాని ఇంకా ఇప్పుడు ఇంకా థియేటర్లు పెరుగుతున్నాయి. థియేటర్లు కూడా త్వరలో మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. థియేటర్లని పెంచుతున్నారు. సినిమా మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమాను చూసి ఇంకా పెద్ద విజయం చేయాలని మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సతీష్. మీరు కూడా మంచి విజయాలు అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు క్యాషియర్ గారు, రాంబాబు గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. మీడియా వాళ్ళందరికీ ముందుగా నమస్కారాలు. సతీష్ గారు చెప్పినట్టు పేమెంట్ ఈ ప్రొడ్యూసర్ గారు పేమెంట్ ముందు 3 అవతారాలు అక్కడికి వెళ్ళి డైరెక్ట్గా అక్కడ నుంచునే ఉండండి. ఎందుకంటే పేమెంట్ కొన్ని సినిమాల్లో ఏంటంటే పేమెంట్ 2 నెలలకి అట్లా ఇచ్చేవాళ్ళు అని చెప్పేవాళ్ళు. అంటే కరెక్ట్గా నాకు కూడా తెలియదు కానీ మన సినిమాలో మాత్రం కృషి క్రియేషన్స్ బ్యానర్ ఫస్ట్ సినిమా మాత్రం ఇప్పుడు 3 గంటలకే వెళ్ళి వాళ్ళు అవర్తం ఆలస్యం వెంటనే పేమెంట్ ఇచ్చేసేవాళ్ళం అండి. అందరూ బాగా సపోర్ట్ చేశారు. బాగా సినిమా మంచి టాక్ వచ్చిందండి బయట. మంచి సక్సెస్ అందించినందుకు అందరికీ టెక్నీషియన్స్కి అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు బ్యూటిఫుల్గా నటించిన శ్వేతని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. సరే, హాయ్ ఎవ్రీవన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు మీడియా ఫర్ కమింగ్. ది ఫస్ట్ టైమ్ ఐ సా ద మూవీ వీ వెంట్ టు సంధ్యా 6:70 AM సంధ్యా. యా, సో దే వాజంట్ అ సింగిల్ యునో సీన్ వేర్ ఐ గాట్ బోర్డ్. ఐ అండర్స్టాండ్ తెలుగు. సో ఇట్ వాస్ సచ్ అ గుడ్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ దిస్ యూనో దిస్ ఫర్ విత్ ఆల్ ది పీపుల్ ఇన్ ద మూవీ.
I really enjoyed it. Now that we've come here for a success meet, I'm really very happy. And I just want to say that keep supporting. And thank you, media, for supporting our movie so much. That's all. Thank you. Thank you, Sridhar. Thank you so much. All the very best. And Anurag, me ఇంటి పేరు చూస్తుంటే చాలా ఫేమస్ ఇంటి పేరు గుర్తొస్తుంది నాకు. ఎన్ని దగ్గర ఎల్ పెట్టుంటే అది కొనిదెల అయిపోయేది, కొనిదెనా. ఎస్, సో మీరు కూడా అంత పేరు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు అనురాగ్ మాట్లాడతారు. ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ చాలా థ్యాంక్స్. పిలవగానే మా చిన్న సినిమా అయినా చాలా పెద్దగా ఆదరించి అందరికీ ఈ సినిమా ఏంటో తెలియజేశారు. దానికి చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ మేము ఇక్కడ ఇంత హ్యాపీగా మాట్లాడుతున్నామంటే మైత్రి రవి గారు మాకు బ్యాక్ బోన్గా చాలా సపోర్ట్ చేశారు. థియేటర్ స్పెషల్గా కానీ దేని గురించి అయినా దానికి ముఖ్యంగా ప్రత్యేక ధన్యవాదాలు చెప్పాలి. అండ్ ఇంకా సినిమా విషయానికి వస్తే మా టీం అండి చాలా యంగ్ టీం, మీరు అందరూ చూస్తున్నారు, ప్రతి ఒక్కరు మంచి ఏజ్లో ఉన్నారు. సో ఏదో ఒకటి చేయాలి, మనం కసిగా కొట్టాలనే తాపత్రయంతోనే అందరం కసిగా కలిసి పనిచేసాం. మీరు అందరు చూస్తూ ఉంటారు, మంచి యంగ్ టీం అండి. మా 100% మేము ఇచ్చాం, దానికి మంచి రెస్పాన్స్ వస్తుంది. దానికి కేవలం మీరే కారణం. థ్యాంక్ యూ సో మచ్. మీడియాకి, రివ్యూ రైటర్స్కి, అందరికీ మనస్ఫూర్తిగా పేరు పేరిన ధన్యవాదాలు. రివ్యూస్ ప్రతి ఒక్కళ్ళు చిన్న సినిమాని లేకుండా అందరూ రివ్యూస్ ఇచ్చి చాలా ఆదరించారు మా సినిమాని. ప్రతి చోట పాజిటివ్ రివ్యూస్ అండి. నేను ఇంకా 3-4 థియేటర్లు చూశాను, మాస్ థియేటర్కి వెళ్ళాను, మల్టీప్లెక్సెస్కి వెళ్ళాను, అంతా పాజిటివ్. అండ్ ఇంకా రివ్యూస్ రైటర్స్ ఎలా రాస్తారని చాలా భయపడేవాడిని, వాళ్ళ దగ్గర నుంచి కూడా మొత్తం పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. దానికి నేను చాలా హ్యాపీగా ఉన్నాను. థ్యాంక్స్ అండి, నాలాంటి కొత్త హీరోని చాలా ఎంకరేజ్ చేశారు. ప్లస్ మెయిన్గా మెన్షన్ చేయాల్సింది ఏంటంటే హీరో పర్ఫార్మెన్స్, ఆ ఫైట్స్ కానీ యాక్టింగ్ కానీ ఫస్ట్ సినిమాలాగా లేదు అని ఆల్మోస్ట్ 80% ఆఫ్ ది రివ్యూ రైటర్స్ రాశారు. దానికి చాలా చాలా థ్యాంక్స్ అండి. మిమ్మల్ని నేను కలవలేకపోవచ్చు కానీ ఇది ప్లాట్ఫామ్, నేను మిమ్మల్ని థ్యాంక్ చేయాల్సిన ప్లాట్ఫామ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. ఇంకా అందరి గురించి అందరు చెప్పేశారు. మా డైరెక్టర్ కార్తిక్ ఎక్స్ట్రాడినరీ జాబ్, కుర్రోడైన చాలా బాగా హ్యాండిల్ చేశాడు సినిమాని. మా తిరుపతి ఎక్స్ట్రాడినరీ సాంగ్స్ రాశాడు, సింగిల్ కార్డ్, అన్ని సాంగ్స్ అతనే రాశాడు, ఆసమ్ సాంగ్స్. మా డైరెక్టర్, మా మ్యూజిక్ డైరెక్టర్ ఏలేంద్ర గారు అండ్ మా డిఓపి కళ్యాణ్ గారు వాళ్ళు రాలేకపోయారు కొన్ని వేరే షూట్స్ వల్ల. సో మా కృషి క్రియేషన్స్ తరపు నుంచి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ చిత్రాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. అండ్ మళ్ళీ మళ్ళీ చూసా, ఇంకా థియేటర్లోనే ఉంది, ఇంకా మంచి విజయాన్ని అందుకోవాలని ఈ చిత్రం కోరుకుందాం. వేదిక ముదిన్న ప్రతి ఒక్కరికి మరొకసారి కంగ్రాచులేషన్స్. అండ్ మీ కాంబో మళ్ళీ రిపీట్ అవ్వాలని కూడా కోరుకుంటున్నాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్. హై ఎవ్రీబడి, దిస్ ఇస్ తరుణ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్, దిస్ ఇస్ ఆర్యా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్, దిస్ ఇస్ ఆనంద్ దేవరకొండ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్ గైస్, ఐ యామ్ నవీన్ పోలిషెట్టి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్, దిస్ ఇస్ సందీప్ కిషన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. నమస్కారం అండి, నేను మిశివాత్మిక రాజశేఖర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. ప్లీజ్ కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ.